విశాఖపట్నం జిల్లా బేవిని నియోజకవర్గం ఐనాడ గ్రామంలో ఈ రోజు నిర్వహించినటువంటి వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమం భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఐనాడ గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపీపీ కంటుబోతు రాంబాబు, జడ్పీటీసీ శంకర గిరిబాబు, వైఎస్ఎంపీపీ కోరాడ లక్ష్మణరావు మరియు సర్పంచులు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్త్రీల పక్షపాతిగా నిలబడిందని, అందువల్ల వరుసగా మూడవ సంవత్సరం కూడా డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీని పద్మనాభం మండలానికి 1,19,00,000 రూపాయలు మంజూరు చేయించామని తెలిపారు. దీంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని కొనియాడారు. ఇంతమంది లబ్ధిదారులకి 1,10,00,000 రూపాయలు వేయడం జరిగింది. 1,11,00,000 1,500 మంది కూడా రాలేదు వాళ్ళ మీటింగ్కి. 15,000 లబ్ధిదారులకి వచ్చిన వాళ్ళు తొందరపడిపోతే వెళ్ళిపోదని చూస్తారు. ప్రభుత్వం మీద రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది కాబట్టే చంద్రబాబు గారు కానీ వారి పార్టీ వాళ్ళు కానీ రోజుకి ఒక ఇష్యూ తీసుకుంటాం. ప్రభుత్వం మీద బుర్రచల్లే కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వాన్ని అవాస్తవాలు చేయాలని చూడటం, కుట్రలు కొనడం, కొత్త తరాలు కొనడం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ మండలంలో కొన్ని పంచాయతీల్లో హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ఎలాంటి వివక్షత లేకుండా పథకాలు అందజేయడం జరిగింది. గతంలో రాబోయే రోజులు కూడా అందజేయడం జరుగుతుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి మీరు కూడా మనల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో, మనకి ఎవరైతే మంచి చేస్తున్నారో, ఎవరైతే కరోనా టైంలో ఈ 1,00,000 రూపాయలు మన అకౌంట్లో వేశారో, ఎలాంటి వివక్షత లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా వారిని తప్పనిసరిగా ఆశీర్వదించి ఆదరించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మరి మీకు మీ గ్రామంలో ఏ గ్రామంలో సమస్య వచ్చినా కూడా ఒక ఎమ్మెల్యే మంత్రి కాకుండా ఒక మీ అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఎప్పుడు కూడా అవంతి శ్రీనివాసరావు మీకు అండగా ఉండాలని మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ వేదిక మీద ఇక్కడికి వచ్చినటువంటి మండలంలో వచ్చిన సర్పంచులకి, ఎంపీటీసీలకి, మరి జడ్పీటీసీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మహిళలు మరింత ముందుకెళ్లాలని, మహిళా సంక్షేమం, మహిళా సాధికారత మరింత అభివృద్ధి చెందే దిశగా మీరు అడుగులు వేయాలని మీ అందరికీ కూడా పైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ అవంతి శ్రీనివాసరావు కానీ ఎప్పుడు తోడుగా ఉంటారని చెప్పడానికి 4 మాటలు మీ అందరిని రమ్మని చెప్పడం జరిగిందని తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తల తీసుకుంటున్నాను.